హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ దేవరకొండని. మీరు చూస్తున్నారు వెంకటేష్ దేవరకొండ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్నీస్ కి 855 కి స్వాగతం. ఇంకా టెక్నీస్ కి తెలిపోదాం. టుడే డేట్ వచ్చేసి 25 జూలై 2020. ఇంకా టైం అయితే 7 PM అయితే అవుతుంది. ఇంకా టెక్నీస్ కి తెలిపోదాం. 858 కి స్వాగతం. ఇంకా టెక్నీస్ కి వెళ్ళే ముందే అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇంకా రోజువారీగా మీకు వచ్చేసి ప్రతిసారి అయితే వెబ్సైట్ గురించి అండ్ ప్లస్ బ్లాగర్ గురించి అయితే రేపు నుంచి చెప్పబోతున్నాను. రోజుకి వీక్లీ 1 టైం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తా ఉంటాను కంపల్సరీగా. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ గురించి బ్లాగర్ గురించి ఫుల్ టైం ఎలా కావాలనేది ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియో అయితే చూడండి. ఇంకా టెక్నిక్స్ గా తెలిపోదా. మనకి శాంసంగ్ M51 అనేది మనకి త్వరలో ఒక మొబైల్ తీసుకురాబోతుందని తెలుస్తుంది. మొబైల్ వచ్చేసి శాంసంగ్ M51. డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్తో ఎల్సీ డిస్ప్లేతో ఆమ్లెడ్ డిస్ప్లేతో తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఇంకా స్నాప్ డ్రాగన్ చూసుకుంటే 865 స్నాప్ డ్రాగన్ SoC ప్రాసెసర్తో తీసుకురాబోతుందని తెలుస్తుంది. ర్యామ్ చూసుకుంటే అయితే 8 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ వచ్చేసి ఇంకొకటి 12 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఒక 8 GB ర్యామ్ అండ్ ప్లస్ 12 GB ర్యామ్ అయితే ఒక బడ్జెట్ లో ఒక 25,000 లో ఒక 30K అయితే తీసుకురావాలని అనుకుంటున్నారు. బట్ ఫైనల్ గా వీళ్ళు ఒక నెక్స్ట్ మంత్ గానీ ఇంకొక ఆఫ్టర్ నెక్స్ట్ మంత్ గానీ కంపల్సరీగా అనేది శాంసంగ్ M31 తీసుకురాబోతుందని తెలుస్తుంది. 8 GB ర్యామ్ చూసుకుంటే 128 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 12 GB ర్యామ్ వచ్చేసి 128 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మనకి 256 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎక్స్పెండ్ అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్లో శాంసంగ్ M31. ఇంకా బ్యాటరీ విషయం చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ 7000 బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్రెడీ శాంసంగ్ M31 ఉంది కదా, దానికి వచ్చేసి ఇంచుమించుగా 6800 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు కదా. ఈసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే శాంసంగ్ M51 వచ్చేసి 7000 బ్యాటరీ అయితే ఇంక్రీజ్మెంట్ అయితే చేశారు. 200 ఇంక్రీమెంట్స్ అయితే అయితే బ్యాటరీ విషయంలో తీసుకొచ్చారు. కెమెరా ఫీచర్ చూసుకుంటే శాంసంగ్ M31 వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకురాలేదు, ఓన్లీ 2 కెమెరాస్ అయితే తీసుకురాబోతుందని తెలుస్తుంది. చూద్దాం. ఇంకా నాకు తెలిసిన వరకు అయితే 4 కెమెరాస్ అయితే తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఓవరాల్గా ఇప్పుడు వైవా టీజర్ ఫోటోలో చూసుకుంటే 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా చూసుకుంటే 64 MP అయితే ఉండబోతుంది తెలుస్తుంది. ఆల్టర్నేట్ వచ్చేసి ఇంకొకటి 30 MP అయితే ఉండబోతుంది తెలుస్తుంది. 64 MP వచ్చేసి మెయిన్ కెమెరా సెన్సర్ అండ్ ప్లస్ 12 13 కెమెరా చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆల్రెడీ ఒక శాంసంగ్ M31 ఉంది కదా, సింగిల్ టేక్ లో పిక్చర్స్ అలా తీసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో కూడా సేమ్ అలాగే తీసుకురాబోతుందని తెలుస్తుంది. శాంసంగ్ M51కి వచ్చేసి వీడియో రికార్డింగ్ కూడా 4K అయితే వీడియో తీసుకోవచ్చు అని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే శాంసంగ్ M51 వచ్చేసి Android 10 వర్షన్ అయితే రన్ అవుతుందని తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఓపో A72 5G మొబైల్. ఇది ఆల్రెడీ చైనాలో అయితే రిలీజ్ అయితే చేశారు. ఓవరాల్ గా చైనాలో ప్రైస్ చూసుకుంటే $1,899 అయితే ఉండబోతుంది తెలుస్తుంది. మనీడే కరెన్సీలో చూసుకుంటే 21,000 అయితే ఉండబోతుంది తెలుస్తుంది. ఈ మొబైల్ అయితే 3 కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్సిజన్, నెక్సన్ అండ్ వైలెట్ కలర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. శాంపుల్ గా అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకురాబోతుంది తెలుస్తుంది. ఓవరాల్గా అయితే 4 కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.5 ఇంచెస్తో ఫుల్ HP డిస్ప్లే తీసుకురాబోతుంది తెలుస్తుంది. సింగిల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ గా ఒక 12 GB ర్యామ్ కానీ ఇంకొకటి 6 GB ర్యామ్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. ఓన్లీ సింగిల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ర్యామ్ వచ్చేసి 120 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్ టు మనకి 256 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్నాప్ డ్రాగన్ చూసుకుంటే SoC ప్రాసెస్ తో 665 SoC ప్రాసెస్ అయితే తీసుకురాబోతుందని తెలుస్తుంది. బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్ గా అయితే కెమెరా విషయం చూసుకుంటే 3B కెమెరా సెటప్ అయితే బ్యాక్ సైడ్ అయితే కనపడుతుంది. ఫస్ట్ మెయిన్ వచ్చేసి 60 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ గా అయితే 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి 5 MP వచ్చేసి డెప్త్ సెన్సర్ గా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే వీళ్ళు 3B కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారు కానీ క్వాడ్ కెమెరా సెటప్ అయితే తీసుకురాలేదు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 60 MP ప్రొవైడ్ చేస్తున్నారు కానీ అంటే సింగిల్ కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ ఒప్పో A72. ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఒక 20,000 అయితే తీసుకురాబోతుందని తెలుస్తుంది. అది ఆగస్టులో కానీ లేకుంటే ఇంకోటి సెప్టెంబర్లో అయితే తీసుకురాబోతుందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మనకి ఎల్జీ Q92 ఏదైతే మన ఇంటర్లో తీసుకురాబోతుంది వస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ అయితే స్పెసిఫికేషన్ వచ్చేసి 6.5 ఇంచెస్తో ఎల్జీ డిస్ప్లేతో ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే తీసుకురాబోతుంది. 90Hz రీఫ్రెష్ అయితే తీసుకురాబోతుంది వస్తుంది. ర్యామ్ వచ్చేసి 6 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ అయితే 8 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, ఓన్లీ సింగిల్ 6 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 128 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అప్ టు వచ్చేసి 256 స్టోరేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. స్నాప్ డ్రాగన్ చూసుకుంటే 765 SoC ప్రాసెస్ తో ఆక్టో కోర్ తీసుకురావడం లేదు. ఆండ్రో CPU 620 CPU తీసుకురాబోతుంది.
కాబట్టి ఈ మొబైల్ చూసుకుంటే ఒక గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే ఆండ్రో 620 అయితే సిపి ప్రొవైడ్ చేస్తున్నారంటే మనకి కంపల్సరీగా అయితే ఒక మొబైల్ వచ్చేసి గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు. ఇంకా మొబైల్ కెమెరా ఫీచర్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనపడుతుంది బ్యాక్ సైడ్ అయితే. ఫస్ట్ వచ్చి చూసుకుంటే 64 MP అయితే కనపడుతుంది. ఇంకా బ్యాక్స్ థర్డ్ కెమెరా చూసుకుంటే అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకోవచ్చు. అల్టర్నేట్ గా వచ్చేసి ఇంకొకటి 5 MP వచ్చేసి మైక్రో లెన్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి 60 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అల్టర్నేట్ గా వచ్చేసి ఇంకొకటి 5 MP అయితే, ఇంకోటి సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకోవచ్చు. ఓవరాల్ గా బ్యాటరీ విషయం చూసుకుంటే 5000 బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫేస్బుక్. ఈ ఫేస్బుక్ గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అనేది. ఇది ఒక్కసారిగా వచ్చేసి మనకి ఒకేసారి మెసెంజర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లైవ్ వీడియో అనేది ఒకేసారి 50 మందికి అయితే లైవ్ వీడియో అయితే చేసుకోవచ్చు. అది టుడే అయితే ఇంట్రోడ్యూస్ అయితే చేసుకుంటూ వచ్చింది ఫేస్బుక్ కానీ. ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి నా వీడియో కంపల్సరీగా మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ షేర్ చేస్తే నాకు వ్యూస్ అయితే వస్తుంది. జై హింద్.